Hi friends, this is Vishnu. Meer chustunnaru Me Too Andhra channel. Welcome to Me Too Andhra channel. So ee roju meeku ee video lo meeku cheppoye vishayam enti ante gina Fino Payments Bank Fino Hamesha ane oka model isukoni vacharu dani gurinchi poorthi details aithe explain cheyadam anukuntunanu. So video ki elle mundu prati okkariki oka small request anamata. Ippudu varaku mana channel like cheyani subscribe cheyina prati okkaru evaraina unnatlayite tappakunda like cheyandi, share cheyandi, subscribe cheyandi. Alane ee video ni chustunna prati okkaru ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ స్కిప్ చేసే మైండ్ మెంటాలిటీ అలాంటి వ్యక్తులు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇమీడియట్గా నా వీడియో చూడడం ఆపేయండి. సో వేరే అదర్ వీడియోస్ ఏదైనా చూడండి, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్కి సంబంధించింది అన్నమాట. సో ఫినో పేమెంట్స్ బ్యాంక్లో హమేష్ అనే మోడల్ చాలా పాత్ర అయితే పోషిస్తుంది ఫ్యూచర్లో మీకు. సో కాబట్టి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, కాబట్టి స్కిప్ అయితే చేయొద్దు. సో ఒక వీడియోలోకి వెళ్దాం, పదండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫినో పేమెంట్స్ బ్యాంక్ అనే సంస్థ పేమెంట్స్ బ్యాంకు నుంచి ఇప్పుడు షెడ్యూల్ బ్యాంక్ కిందకి కన్వర్ట్ అయిపోయింది. సో ఈ షెడ్యూల్ బ్యాంకు కన్వర్ట్ అయినప్పుడు ఈ 2021 ఏప్రిల్ నెల మంత్లో ఫినో పేమెంట్స్ బ్యాంక్ అనేది ఒక గ్రామీణ వారి, పట్టణాల వారికి, అలాగే మండలాల వారీగా చిన్న చిన్న బ్రాంచెస్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఎవరైనా ఆసక్తిగా ఉన్నట్లయితే వాళ్ళకి ఫినో పేమెంట్స్ బ్యాంక్ అనేది ఒక మినీ బ్యాంక్స్ కింద ఫుల్ ప్లెజర్ బ్యాంకు వాళ్ళ విలేజ్లో, పట్టణంలో, మండల వారీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమేమి ప్రాఫిట్ ఉంటుంది, ఎలా తీసుకోవాలి, పూర్తి డాక్యుమెంటేషన్ గురించి చెప్తాను, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనే పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ ఫినో పేమెంట్స్ బ్యాంక్ హమేషా అనే మినీ బ్యాంక్ తీసుకోవడానికి ముందుగా కావాల్సిన డాక్యుమెంట్స్. సో డాక్యుమెంట్స్ మొట్టమొదటిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆధార్ కార్డు ఉండాలి, అలానే పాన్ కార్డు ఉండాలి, ఏదైనా అడ్రస్ ప్రూఫ్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. చిన్న చిన్న షాప్స్ ఇలాగ చాలామంది అయితే తీసుకుంటున్నారనమాట ఈ మినీ బ్యాంక్ అనేది. సో కాకపోతే వాళ్ళకు కొంచెం మందికి ఎడ్యుకేషన్ తక్కువ, సో మినిమం చదవడం వస్తే చాలు ఈ బ్యాంక్ అనేది మీరు మెయింటైన్ చేయొచ్చు. సో డాక్యుమెంట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ ఫినో పేమెంట్ మినీ బ్యాంకులో మీకు ఏమేమి సర్వీస్ అనేది ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. ఆ బ్యాంక్ అకౌంట్స్ అనేది 6 టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. సో అన్ని సేవింగ్ అకౌంట్సే, అందులో కరెంట్ అకౌంట్ ఉంటుంది, శాలరీ అకౌంట్ ఉంటుంది, ఇది ఎక్స్ట్రా అన్నమాట. తర్వాత వచ్చేసి ఆధార్ విత్డ్రాలు, అలానే ఎనీ బ్యాంక్ మనీ ట్రాన్స్ఫర్స్, అలాగే ఏటీఎం విత్డ్రాలు, అలాగే ఫినో టు అదర్ బ్యాంకు మనీ ట్రాన్స్ఫరు, ఫినో టు ఫినో క్యాష్ డిపాజిట్స్, అలానే 2-వీలరు, 4-వీలరు అండ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఫాస్ట్యాగ్స్, క్యాష్ కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట. అలానే ఐరేస్, ఫింగర్ ప్రింట్ పడని పెద్దవాళ్ళకి, అలానే ఎక్కువ వర్క్ చేసి ఫింగర్ సరిపోయిన వాళ్ళకి ఆధార్ ద్వారా డబ్బులు విత్డ్రాల్ చేయడం కష్టమవుతుందన్నమాట. అలాంటి వాళ్ళకి కంటి చూపుతో కూడా డబ్బులు అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా మన ఫినో పేమెంట్స్ బ్యాంక్లో అందుబాటులో ఉంది, దాన్ని ఐరస్ అంటారనమాట. సో దాని ద్వారా కూడా మనకు ఫినో పేమెంట్స్ బ్యాంక్లో, మినీ బ్యాంక్లో డబ్బులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆధార్ విత్డ్రాల్ అనేది మీకు జనరల్గా తెలుసు, మీ లోకల్లో మీ చుట్టుపక్కల అందరూ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు డబ్బులు విత్డ్రాల్ చేసి ఇస్తారు, మీ పర్టికులర్ ఏ బ్యాంక్ నుంచి అయినా. సో ఆ ఫెసిలిటీస్ అనేది ఇందులో ఉంది. మనీ ట్రాన్స్ఫర్ అనేది కూడా మీకు తెలుసు. సో మీకు ఎనీ బ్యాంక్ మీద ఏదైనా ఉండొచ్చు. సో మీ దగ్గర మీకు లిక్విడ్ క్యాష్ ఉన్నట్లయితే, మీ దగ్గర ఉన్న ఈ ఫినో పేమెంట్స్ బ్యాంక్ మినీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీ లిక్విడ్ క్యాష్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీ అకౌంట్కి ఏదైతే ఉందో వాటికి అమౌంట్ అనేది సమ్ మాన్యువల్ ఛార్జెస్ అంటే మినిమం ఛార్జెస్ అనేది తీసుకొని మీకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో ఇది మనీ ట్రాన్స్ఫర్ కిందకి వస్తుంది. సో క్యాష్ డిపాజిట్, క్యాష్ డిపాజిట్ అంటే ఏంటంటే మీరు ఫినో పేమెంట్స్ బ్యాంక్ యొక్క కస్టమర్ అయినట్లయితే మీరు మీ అకౌంట్లో క్యాష్ డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. లేదా అంటే మీ దగ్గర ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ మీరు కస్టమర్ అన్నట్లయితే వాళ్ళకు కూడా మీరు డైరెక్ట్ అనేది క్యాష్ డిపాజిట్ చేయొచ్చు ఎటువంటి ఛార్జెస్ లేకుండా. మీకు సమ్ లిమిట్స్ అనేవి ఉంటాయి, ఆ లిమిట్స్ అయిపోయిన వెంటనే మీకు నామమాత్రపు ఛార్జెస్ అనేవి ఉంటాయి. అలానే మెయిన్ ఏంటంటే మినీ స్టేట్మెంట్ అనమాట. మీరు ఏ బ్యాంకుదైనా మీకు మినీ స్టేట్మెంట్ కావాలన్నట్లయితే లాస్ట్ 10 ట్రాన్సాక్షన్ అనేది ఈ ఫినో పేమెంట్స్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి మీకు మినీ స్టేట్మెంట్ అనేది తీసుకోవచ్చు. అలానే ఎనీ ఏటీఎం అనమాట, ఏ కంపెనీకి సంబంధించింది అంటే మీకు అదర్ బ్యాంక్స్, ఫినో పేమెంట్స్ బ్యాంక్ కాకుండా అదర్ బ్యాంక్స్ ఎనీ ఏటీఎంస్ అనేది మీరు ఇక్కడ ఫినో పేమెంట్స్ బ్యాంక్లో స్వైప్ చేసి మీరు లిక్విడ్ క్యాష్ అనేది తీసుకోవచ్చు.
అలానే హెల్త్ ఇన్సూరెన్స్, టూ వీలర్ ఇన్సూరెన్స్, ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్ మీకు తెలిసిందే. సో ఇది ఐసిఐసిఐ అనే సంస్థ నుంచి మీకు డైరెక్ట్ మీకు బాండ్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫినో పేమెంట్స్ బ్యాంక్లో నుంచి మీరు ఇన్సూరెన్స్ చేసినట్లయితే ఇది కూడా మీరు కస్టమర్లకు ప్రొవైడ్ చేయొచ్చు. ఫాస్ట్టాగ్ రీఛార్జ్ అనమాట, మీరు ఫాస్ట్టాగ్ రీఛార్జ్ అని చేయొచ్చు. ఈ ఫాస్ట్టాగ్ రీఛార్జ్ వల్ల మీకు మంచి కమిషన్ అనేది మీరు గెయిన్ చేసుకోవచ్చు. అది కూడా మీకు ఈ సర్వీస్ అనేది ఇందులో ప్రొవైడ్ చేసి ఉంది. అలానే క్యాష్ కలెక్షన్, క్యాష్ కలెక్షన్ అంటే ఉదాహరణకు మీకు ఓలా ఆటో, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, అలానే మీకు హీరో ఫిన్కార్, ఇలా ఎల్ఎన్టీ సంస్థలు ఇలాంటికి సంబంధించి కొన్ని కొన్ని ఫైనాన్స్ కంపెనీ సంబంధించి మీరు అమౌంట్ అనేది ఇందులో మీరు క్యాష్ కలెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మీకు పవర్ బిల్స్ అనమాట. పవర్ బిల్స్ అనేది చాలా మందికి ప్రాబ్లం అయిపోతుంది. ఈ పవర్ బిల్ పేమెంట్ చేయడం వల్ల కూడా మీకు మంచి కమిషన్ అనేది కంపెనీ ఇస్తుంది. ఇంకా డిటిహెచ్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ అనేది కూడా కస్టమర్కి ఈ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఇక ఫాస్ట్టాగ్ రీఛార్జ్, ఫాస్ట్టాగ్ రీఛార్జ్ అంటే నవేడేస్లో మీకు హైవేస్లో మీరు ఎక్కడైనా మీరు ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్తున్నప్పుడు ఫాస్ట్టాగ్ కానీ మీకు ఒక చెక్ పోస్ట్ ఉంటాయి, వాటికి మీరు దాటాలి అన్నప్పుడు ఆన్లైన్లో 99% కాదు 100% మీరు అక్కడ టికెట్ తీసుకోవడానికి అవ్వదు. మీరు తప్పకుండా ఫాస్ట్టాగ్ స్టిక్కర్ అనేది మీ వెహికల్కి అనేది ఉండాలి అనమాట. సో ఫినో పేమెంట్స్ బ్యాంకు ఈ సర్వీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది. మీకు ఆల్రెడీ ఫాస్ట్టాగ్ స్టిక్కర్స్ ఉంటే మీరు రీఛార్జ్ అనేది మీకు కస్టమర్కు చేయొచ్చు అనమాట. మీకు ఈ ఫినో పేమెంట్స్ బ్యాంక్ సంబంధించి ఈ మినీ బ్యాంకు సంబంధించి కొన్ని మిషనరీ అవసరం అవుతుంది. ఆ మిషనరీ అనేది కంపెనీ అదే ప్రొవైడ్ చేస్తుంది. సో దాని గురించి కూడా మీకు డీటెయిల్స్కి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటి వరకు మన వీడియో చూసారు కదా, మీకు ఇది ఇన్ఫర్మేషన్ అని మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. స్కిప్ అందుకే చేయొద్దన్నాను. సో ఇక మీద కూడా మీకు ఇన్ఫర్మేషన్ అది మీకు క్లియర్గా కంటిన్యూగా చెప్తాను. సో ఎక్కడ మీరు స్కిప్ చేసే విధంగా ఉంటే ఇక్కడ నుంచి కూడా నా వీడియో అనేది మీరు చూడడం ఆపేసి మీరు రిటర్న్గా మీరు బ్యాక్ వెళ్ళిపోయి మీరు అదర్ వీడియోస్ చూడొచ్చు. స్కిప్ అయితే చేయొద్దు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి, నచ్చకపోయినా డిస్లైక్ అయితే చేయండి, మొత్తానికి అయితే ఏదో ఒకటి చేయండి. మీకు ఫినో పేమెంట్స్ మినీ బ్యాంకులో కంపెనీ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్న మిషనరీ గురించి నేను మాట్లాడతాను. సో అంతకుముందు ఇందులో మీకు ఎంత కమిషన్ అది సంపాదించుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. ఆధార్ విత్డ్రాల్ మీద అప్ టు 1% అనేది కస్టమర్ దగ్గర నుంచి, సో మీకు కంపెనీ నుంచి అప్ టు 1% అనేది మీరు కమిషన్ అనేది పొందొచ్చు. అలానే ఏటీఎం విత్డ్రాలు కూడా కస్టమర్ దగ్గర నుంచి అప్ టు 1%, మీ దగ్గర నుంచి కంపెనీ నుంచి అప్ టు 1% అనేది కమిషన్ వస్తుంది. సో అలానే మినీ స్టేట్మెంట్, ఈచ్ ట్రాన్సాక్షన్కు 1 రూపీ అనేది కమిషన్ వస్తుంది. మీరు ఎనీ మినీ స్టేట్మెంట్లు తీస్తే కస్టమర్స్కి అన్ని 1 రూపీస్ అనేది మీకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కమిషన్. అలానే మీరు కస్టమర్ దగ్గర నుంచి కూడా అప్ టు 1% వరకు మీరు కమిషన్ అనేది తీసుకోవచ్చు, లేదంటే 0.5% అనేది మీరు కూడా కమిషన్ అనేది కస్టమర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు అనమాట ఈచ్ మినీ స్టేట్మెంట్ ట్రాన్సాక్షన్కు. నెక్స్ట్ వచ్చేసి మనీ ట్రాన్స్ఫర్. ఈ మనీ ట్రాన్స్ఫర్కి అప్ టు మీకు 0.65% అనేది మీరు కమిషన్ అనేది కంపెనీ ఇస్తుంది. ఇక పవర్ బిల్స్ గురించి మాట్లాడితే ఈచ్ పవర్ బిల్కి 0.25% కంపెనీ మీకు కమిషన్ అనేది ఇస్తుంది. అలానే మీరు కస్టమర్ దగ్గర నుంచి 0.5% అనేది కస్టమర్ దగ్గర నుంచి కమిషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ ఫినో పేమెంట్స్ బ్యాంకులో అకౌంట్ ఓపెనింగ్ అనమాట. ఈ అకౌంట్ ఓపెనింగ్ గురించి మీకు చాలా అయితే మీకు చెప్పాలి సబ్జెక్టు. సో దాని గురించి సపరేట్ వీడియో చేశాను, మీకు వీలైతే ఐకార్డ్లో ఇస్తాను, లేదంటే ఇలా నెక్స్ట్ ఒక వీడియో సపరేట్గా చేస్తాను, అక్కడ నుంచి మీరు కూడా చూడొచ్చు. సో అకౌంట్ ఓపెనింగ్ గురించి మాట్లాడే ముందు ఈ ఫినో పేమెంట్స్ బ్యాంకులో కస్టమర్ యొక్క అకౌంట్ ఏదైనా ఓపెన్ చేసినట్లయితే కస్టమర్కు వచ్చేసి 2 లాక్స్ యాక్సిడెంటల్ బెనిఫిట్ మనం ఇవ్వచ్చు, అది ఫ్రీగానే. ప్లస్ ఒక డెబిట్ కార్డు మనం ఇవ్వచ్చు, అది డిజిటల్ కాదండి, ఫిజికల్ డెబిట్ కార్డు ఎనీ ఏటీఎం సెంటర్లో మీరు వాడుకోవచ్చు. మంత్లీ వచ్చేసి మెట్రో సిటీలు అయితే 3 టైమ్స్, నాన్ మెట్రో సిటీలు అయితే మీకు 5 టైమ్స్ అనేది ఫ్రీగా వాడుకోవచ్చు ఎనీ ఏటీఎం సెంటర్లో. దాని తర్వాత వచ్చేసి మీకు యాజ్ ఏ కంపెనీ నామ్స్ ప్రకారం మీకు ఈచ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడతాయి. సో అలానే వచ్చేసి మినిమం మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది ఎటువంటిది మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అలానే ఇందులో మీరు కస్టమర్ ఏమన్నా బ్యాలెన్స్ ఉంచినట్లయితే అయినా దానికి మీకు 6.25% అప్ టు వరకు మీకు ఇంట్రెస్ట్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అలానే ఈ కంపెనీకి ఈ అకౌంట్ వల్ల గవర్నమెంట్ యొక్క సబ్సిడీలు అనేది నేరుగా ఈ అకౌంట్లో జమ చేయబడతాయి అన్నమాట. సో ఎవరికైనా ఆధార్ లింక్ లేదు, ఆధార్ వల్ల ప్రాబ్లం అవుతుంది, గవర్నమెంట్ సబ్సిడీలు మీకు పడలేదు అని అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఈవెన్ ఫంక్షన్స్, గవర్నమెంట్ స్కాలర్షిప్స్, అలానే గవర్నమెంట్ యొక్క ఫండ్స్కు సంబంధించి అకౌంట్స్ అనేది మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో దీనివల్ల కూడా మీకు వచ్చే కమిషన్ ఏంటంటే ఈచ్ అకౌంట్ ఓపెనింగ్కి 35 రూపీస్ కమిషన్ వస్తుంది. అది కూడా
మీకు ఒక మంత్కు ఇన్ని అకౌంట్స్ అని ఉంటుంది. ఆ అకౌంట్స్ లోపల చేస్తే ఈచ్ అకౌంట్ 35 రూపీస్ వస్తుంది. అకౌంట్స్ దానికన్నా ఎక్కువ మీరు చేసినట్లయితే మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఉంది. సో అలానే అకౌంట్ చేసిన ప్రతి ఒక్కరికి బీపే అనే ఒక నెట్ బ్యాంకింగ్ యాప్ అప్లికేషన్ ఉంది మన ఫినో పేమెంట్స్ బ్యాంక్ సంబంధించి. ఆ అప్లికేషన్కి ప్రతి అకౌంట్ ఓపెనింగ్ చేసిన ప్రతి కస్టమర్కి ఈ నెట్ బ్యాంకింగ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రాగా 10 రూపీస్ ఈచ్ అకౌంట్కి అనేది ఎక్స్ట్రా కమిషన్ వస్తుంది. ఇక క్యాష్ కలెక్షన్, ఈ క్యాష్ కలెక్షన్ అనేది మీరు చేసినట్లయితే ఈ క్యాష్ కలెక్షన్ మీరు జియో స్టోర్ నుంచి కానీ, ఎల్ఎన్టీ కానీ, తర్వాత మహేంద్ర ట్రాన్స్పోర్ట్ గురించి కానీ, మీకు హీరో ఫిన్కార్ప్, బజాజ్ ఆటో ఇలా సంస్థల నుంచి మీరు క్యాష్ కలెక్షన్ మీరు చేసినట్లయితే 0.25% వరకు మీకు అప్ టు కంపెనీ మీకు కమిషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది కూడా మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మీ దగ్గర ఉన్న డిజిటల్ క్యాష్ని లిక్విడ్ క్యాష్గా మార్చుకోవడానికి ఇది మంచి దారి అన్నమాట. సో మీ దగ్గర ఉన్న సంస్థలకు మీరు కాంటాక్ట్ అయ్యి మీరు క్యాష్ కలెక్షన్ అనేది చేయొచ్చు. అలానే మొబైల్ రీఛార్జెస్ అనే డిటిహెచ్ రీఛార్జెస్ సంబంధించి మంచి ఇన్కమ్ అప్ టు 4% వరకు మీకు ఇన్కమ్ అనేది దీంట్లో జనరేట్ చేసుకోవచ్చు. టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట, ఇవి మెయిన్ థింగ్ ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసే ఆప్షన్స్ అనమాట. ఈ ఇన్కమ్ అనేది మీకు చాలా మీకు కనిపిస్తుంది. మీరు ఒక టూ వీలర్ ఇన్సూరెన్స్ చేసినా, ఒక ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్ చేసినా, మీకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేసినా మీకు అప్ టు 30% వరకు మీరు కమిషన్ అనేది గెయిన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే బెస్ట్ ఆప్షన్ అయితే ఇందులో ఉంది. అది కూడా ఇండియాలో ది నెంబర్ 1 వచ్చేసి ఐసీఐసీఐ లంబోర్డ్ ద్వారా మీకు ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇన్సూరెన్స్ అనేది ఐసీఐసీఐ ఎంత స్పీడ్గా ఉంటుందో మీకే తెలుసు. సో క్లైమింగ్ అనేది మన దగ్గరైనా చేయొచ్చు, లేదా ఫినో పేమెంట్స్ మీకు ఐసీఐసీఐ బ్యాంక్ దగ్గరైనా మీరు క్లైమ్ అనేది చేసుకోవచ్చు కస్టమర్ అనేది. సో మంచి జెన్యున్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఫినో వాళ్ళు. సో అది కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు కస్టమర్కి, అలానే మీరు మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. మొత్తానికైతే ఈ ఫినో హమేషా బ్యాంక్ నుంచి అప్ టు మీరు 1.5 అంటే లక్షకు 1500 నుంచి మీకు 2000 రూపాయల వరకు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఈ మినీ బ్యాంక్ అనేది మీరు పెట్టినట్లయితే ఒకరోజుకి మినిమం మీకు 1 లక్ష నుంచి 10 లక్షల వరకు మీకు ట్రాన్సాక్షన్ జరిగే అవకాశం ఉంది. ఈ 10 లక్షలు కాకపోయినా అందులో మీకు జస్ట్ 50% మీరు క్యాలిక్యులేట్ చేసిన ఒక 5 లాక్స్ అనేది మీకు మినిమం ట్రాన్సాక్షన్ అయితే జరుగుతుంది. ఈ 5 లాక్స్ వరకు మీకు మీరు క్యాలిక్యులేషన్ చేసినట్టే అయితే మీకు నెల ఒక రోజుకి వచ్చేసి మీకు 10,000 వరకు మీకు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో 10,000 కాకపోయినా అందులో 50% మీరు క్యాలిక్యులేషన్ చేసిన నెల ఒక రోజుకి వచ్చేసి 5,000 రూపీస్ అనేది మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. అంటే ఒక నెలకు వచ్చేసి మీరు ఇందులో మీకు ఇన్కమ్ అనేది ఎంత జనరేట్ చేస్తారు అంటే దగ్గర దగ్గర 150,000 వరకు మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. చాలామంది షేర్ మార్కెట్స్లో చాలామంది నిరుద్యోగులు ప్లస్ ఖాళీగా జాబ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలానే చదువుకొని ఏ జాబ్ చేయాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. సో జాబ్ చేస్తున్న వాళ్ళు, అలానే మన ఫినో పేమెంట్స్ బ్యాంక్ మర్చెంట్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ బ్యాంక్ అనేది మీరు తీసుకోవచ్చు. ఫినో పేమెంట్స్ బ్యాంకు ఫినో హమేషా అంటారు. సో ఈ బ్యాంక్ అనేది తీసుకోవచ్చు అనమాట, ఎవరైనా దీనికి అర్హులే. మీకు ప్రాసెస్ అనేది మీకు ఎలా ఏంటి మీకు ఎవ్రీథింగ్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు కాల్ చేసి మీకు వివరాలను తెలుసుకోవచ్చు. ఇక తర్వాత మీకు ఫినో కంపెనీ నుంచి వచ్చే ఫ్రీ మిషనరీ ఏంటి. ముందుగా లెనోవో ల్యాప్టాప్ అనేది ఇస్తారు. ఇది మోడల్ నెంబర్ వచ్చేసి E4145 అనే మోడల్ ల్యాప్టాప్ ఇస్తారు. డిస్ప్లేలో ఇక్కడ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ ల్యాప్టాప్ అనేది మీకు ఎంత మీకు అమౌంట్ అవుతుంది అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంపెనీ మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంది. ఈ ల్యాప్టాప్ అనేది కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు కంపెనీ. మంత్ర ఐరేస్ అనేది మీకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, అది ఫ్రీగానే ఇస్తుంది. మీకు అది కూడా మీకు ఇక్కడ డిస్ప్లేలో ఇస్తున్నాను, మంత్ర ఐరేస్ అనేది, అది కూడా చూడొచ్చు. అలానే ఫినో యొక్క మైక్రో ఏటీఎం అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ప్యాక్స్ డివైస్ అనేది D90 అనే మోడల్, అది కూడా మీకు ఇక్కడ ఇస్తున్నాను, మీరు అది కూడా చూడొచ్చు. ఇది కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. అలానే మంత్ర కంపెనీ యొక్క ఎఫ్పి స్కానర్ అంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ అనమాట, అది FS100 అని చెప్పేసి, అది కూడా మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను, అది కూడా మీకు ఫ్రీగానే ఇస్తారు. కెనన్ ప్రింటర్ కూడా ఇస్తారు, కెనన్ MG2570S అనే మోడల్ ఇస్తారు, అది కూడా చూడండి ఇక్కడ డిస్ప్లేలో. ఈ ప్రింటర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే మీరు సిస్టమ్ నుంచి మనకు ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఆపరేట్ చేసినట్లయితే మీరు కస్టమర్ యొక్క బిల్స్ కానీ ఏదైనా మీరు ఇవ్వాలనుకున్నప్పుడు ఈ ప్రింటర్ నుంచి మీకు ప్రింట్ అనేది కస్టమర్కి ప్రొవైడ్ చేయొచ్చు. అలానే క్యాష్ కౌంటింగ్ చేసుకోవడానికి మీకు డూప్లెక్స్ క్యాష్ కౌంటింగ్ మిషన్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తారు, అది డిస్ప్లేలో ఇస్తున్నాను, అది కూడా చూడండి. ఇది కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అలానే మీకు
బ్యానర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఎలాంటి బ్యానర్స్ ఏంటి ఎలా ఇస్తారు అనేది కూడా నాకు కాల్ చేయండి, మీకు మీకు తెలియజేస్తాను. అది ఎలాగంటే మీకు మీరు ఏదైతే ఆఫీస్ అయితే పెడుతున్నారో, ఈ మినీ బ్యాంక్ ఏదైతే పెడుతున్నారో, దానికి బయట హోర్డింగ్ అనమాట, బయట ఒక నేమ్ బోర్డు అనేది ఒకటి ఇస్తారు, అలానే లోపల స్టిక్కర్స్ ఇస్తారు, అలానే మైక్రో ఏటీఎం స్టిక్కర్స్ ఇస్తారు, అలానే డిస్ప్లే స్టిక్కర్స్ ఇస్తారు, అలానే మన దగ్గర అకౌంట్కు సంబంధించిన ఫుల్ ప్లెజర్ ఒక బ్యాక్గ్రౌండ్ స్టిక్కర్స్ అనేవి ఇస్తారు, అలానే మీకు బ్యానర్స్ అనమాట, మీకు పబ్లిసిటీకి సంబంధించి బ్యానర్స్ ఇస్తారు, అలానే మీకు బ్రోచర్స్ ఇస్తారనమాట, మీకు పబ్లిసిటీకి సంబంధించి బ్రోచర్స్ ఇస్తారు, అలానే మీ ఏరియాకు సంబంధించి ఫ్రీగా వీళ్ళే పబ్లిసిటీ అనేది చేస్తారనమాట. అది ఏ విధంగా మీకు అనేది పూర్తి ఎక్స్ప్లెయిన్ అని వాళ్ళు చెప్తారు. ఇదంతా మీకు నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, మీకు తమిళలో కూడా చూస్తుంటారు. నెల నెల జీతం అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు ఈ ఫినో హమేష్ అనేది తీసుకున్నట్లయితే. సో అది ఎంత ఇస్తారు అనేది మీరు చెప్పక ముందు, ఇప్పటి వరకు నా వీడియో చూసినట్లయితే, ఇది ఇన్ఫర్మేషన్ అది మీరు నమ్మినట్లయితే, మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి డిస్లైక్ చేయండి తప్పకుండా, ఎందుకు నచ్చలేదు అని మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫినో పేమెంట్స్ బ్యాంకు మీరు ఇన్ని సర్వీసులు అనేది కస్టమర్కి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇన్ని సర్వీసులు మీరు ఏది చేయకపోయినా నెల నెల ఓన్లీ 300 రూపీస్ మీరు ట్రాన్సాక్షన్ చేసినా మీకు మంత్లీ 3000 రూపీస్ అనేది మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనేది చెప్పుకోవచ్చు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మీకు మంత్లీ 3000 ఇన్కమ్ అనేది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. మీరు ఎవరైనా ఈ ఫినో హమేష బ్యాంక్ తీసుకోవాలనుకున్నట్లయితే మీరు తప్పకుండా డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కు కాల్ చేయండి. నేను ఎలా తీసుకోవాలి, డాక్యుమెంట్స్ ఎలా సబ్మిట్ చేయాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అని పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తాను. సో ఇక ఎండింగ్ చేసే ముందు, సో నేను చెప్పిన ఫినో హమేష దాని గురించి ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా మీ దగ్గరున్న ఫినో పేమెంట్స్ బ్యాంకును సంప్రదించండి. ఎందుకంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ నామ్స్ అనేటివి ఉంటాయి, దాన్ని బట్టే మీకు ఇది ప్రొవైడ్ చేస్తారు. సో తప్పకుండా కింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి, లేదా మీ దగ్గరున్న ఫినో పేమెంట్స్ బ్యాంకు సంబంధించి బ్రాంచ్ కన్నా వెళ్ళండి, వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి. ఇంకా సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.